ఏం లత్తుకోరు ప్లాన్ చెప్పినవరా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఈ లవ్గురు గడిచి ఐడియాలు పనిచేస్తాయో లేదో. అవన్నా ఎవరు బిల్లు కొట్టింది? డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన. అరే ఈ కుక్క పిల్లకి 100,000 రూపాయల చత్, ఇయ్యాలి రేపు మనుషుల కంటే కుక్కల బతుకే మంచుకున్నదిరా. పడబెట్టు. ఎక్స్క్యూజ్ మీ, మీ హోటల్లో కాస్ట్లీ స్టే టైం ఏంటమ్మా? మేము ఇచ్చే బిల్ సార్. సుబ్బు బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, అందుకే ఆ పేరు పెట్టారు. నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సౌండ్ సార్ నాకు గొరకు పెట్టే అలవాటు కూడా లేదు. కానీ కోపం వచ్చి పళ్ళు కొరుకుతుంటే చాలా స్వీట్గా ఉంది. పళ్ళు కొరకటమా? ఆ టైంలో మీ అన్నలు గుర్తుంటారు. అన్నట్టు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది. ఇంతకుముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా? ఎందుకు అలా అడిగారు? అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటుంది కదా, అందుకు అడిగాను. నాకు వంట చేయడం వచ్చు. ఎక్కడికి? నీలాగా లవ్ చేసినాడు గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే. అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం. ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం, ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడడం అమ్మాయిలకి కామనే కదే. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా? భయంగా ఉంది. ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయం ఎందుకే? అయినా ప్రేమించక ముందు ఆలోచించచ్చు, ఆ ప్రేమను చెప్పడానికి ఆలోచించకూడదు. నువ్వు వెళ్ళి అతన్ని ప్రపోజ్ చేయి, డెఫినెట్ గా అతన్ని లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ఈ ప్లేస్ మీకు సెంటిమెంటా? అవును, నా లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే కూర్చొని ప్లాన్ చేస్తాను. ఐ ఫీల్ దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. అవును, మీరు పెద్దగా ఎవరితో కలవరనుకుంటా? అవునండి, ఎందుకో తెలీదు అందరితోనూ తొందరగా కలవలేను. బాగా దగ్గర వాళ్ళనిపిస్తేనే మాట్లాడగలను. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. గెలిచిన వాళ్ళకి మా రెస్టారెంట్ తరఫున పెళ్లి ఏర్పాట్లన్నీ ఫ్రీగా చేస్తాం. సో మీరు కూడా ట్రై చేయొచ్చుగా. ఏంటి పాడడానికి వెళ్తున్నారా? లేదు లేదు, నేను పాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు, వాష్రూమ్కి వెళ్తున్నా. హలో సుబ్బు, నేను సంజనని. ఏ నా సుబ్బుతో నీకేం పనే? అయినా ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని తెలీదా? మెడిసిన్ చదవడం కాదు, మానర్స్ నేర్చుకో.